కేసీఆర్ రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. బాబు లోకేష్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ సీఎం అనే నినాదాలు వినిపిస్తున్నాయి. తండ్రి కొడుకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తన రాజకీయ పునఃప్రవేశంపై తారక్ ఎక్కడా స్పందించలేదు. కనీసం పరోక్షంగా కూడా సంకేతాలు ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో పొలిటికల్ రీఎంట్రీపై ఎన్టీఆర్కు ప్రశ్న ఎదురైంది. అది కూడా సామాన్య వ్యక్తి నుంచి కాదు, ఏకంగా రామ్ చరణ్ నుంచే. రామ్ చరణ్ గెస్ట్గా, ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి సంబంధించి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ను ఎన్టీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగేవారు. వాటికి సమాధానాలు చెప్పే క్రమంలో రామ్ చరణ్ భారీ సర్ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారట. అలాగే ఇదంతా లీగల్ రూపంలో ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ స్నేహితులిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న టైంలోనే ఒక ప్రశ్న గురించి అడుగుతూ, నువ్వు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నావా అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ని అడిగితే, ఎన్టీఆర్ నవ్వుతూ దీనికి కాస్త నర్మగర్భంగానే కొన్ని రిప్లైలు ఇచ్చారు. సో తన రాజకీయ ఎంట్రీపై చరణ్కి కొంత క్లారిటీ అయితే ఇచ్చారట. అయితే చరణ్కి తారక్ ఏం చెప్పాడో తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకి లేదు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ నుంచి దాన్ని కట్ చేసేసారట. షూటింగ్ పూర్తయిన తర్వాత దాన్ని కట్ చేయాల్సిందిగా స్వయంగా ఎన్టీఆర్ఏ యూనిట్కి ఆదేశాలు ఇచ్చారట. మొత్తానికి ఇక్కడ మాత్రం తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశనే మిగిల్చాడు మళ్ళీ మన జూనియర్. కనీసం షోలో అయినా క్లారిటీ ఇస్తాడనుకుంటే అక్కడ చరణ్కి మిగతా వాళ్ళకి తప్ప మన దగ్గరికి రానియకుండా ఎడిట్ చేపించేశారన్నమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FB TV.